బోధనా పద్ధతుల్ని ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం విద్యార్థి కేంద్రీకృత ఉపగమం టీచర్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్ చైల్డ్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్స్గా డివైడ్ చేసుకొని చర్చిస్తామని మనం ఇదివరకే చెప్పుకోవడం జరిగింది ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమాల్లో ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ ప్రదర్శన పద్ధతి డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి మనము ఈ మూడు పద్ధతుల గురించి ఇదివరకే చర్చించడం జరిగింది వీటితో పాటుగా విద్యార్థి కేంద్రీకృత ఉపగమంలో ఉన్నటువంటి పద్ధతుల్లో క్రీడా పద్ధతులు ప్లేవే మెథడ్స్ దీంట్లో మాంటిస్టోరీ పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి గురించి తర్వాత నియోజనాల పద్ధతి దీన్నే డాల్టన్ పద్ధతి అని కూడా అంటాము తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి ఈ మూడు పద్ధతులు గురించి కూడా మనం చర్చించడం జరిగింది అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంలో ఉన్నటువంటి మూడు పద్ధతులు పాటుగా విద్యార్థి కేంద్రీకృత ఉపగమంలో ఉన్నటువంటి పద్ధతుల్లో మూడు పద్ధతుల్ని మనం చర్చించాం విద్యార్థి కేంద్రీకృత ఉపగమంలో ఈ మూడు పద్ధతులతో పాటు మరికొన్ని పద్ధతులు కూడా ఉంటాయి అవేంటివి అంటే శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ నిగమన పద్ధతి డిడెక్టివ్ మెథడ్ సంశ్లేషణ పద్ధతి సింథెటిక్ మెథడ్ విశ్లేషణ పద్ధతి అనలిటిక్ మెథడ్ ప్రయోగశాల పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్ సమస్య పరిష్కార పద్ధతి ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ ఈ పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత ఉపగముల్లో ఉన్నటువంటి పద్ధతులుగా పిలువబడతాయి మూడు బోధనాశ మూడు సబ్జెక్టులకు సంబంధించిన శాస్త్రాల్లో కూడా కామన్గా ఉన్నటువంటి బోధనా పద్ధతులుగా మనం వీటిని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనము విద్యార్థి కేంద్రీకృత ఉపగమంలో ఉన్నటువంటి శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం శాస్త్రీయ పద్ధతిని వైజ్ఞానిక పద్ధతి అని కూడా పిలుస్తారు దీన్ని కార్ల్ పియర్సన్ అనేటటువంటి మరోవైజ్ఞానిక శాస్త్రవేత్త మరియు విద్యావేత్త ప్రతిపాదించడం జరిగింది శాస్త్రీయ పద్ధతి అంటే ఏందసలు అసలు వివిధ విషయాలకు సంబంధించిన సత్యాలను రుజువులతో సహా రాబట్టే విధానమే శాస్త్రీయ పద్ధతి వివిధ విషయాలకు సంబంధించినటువంటి సత్యాలు ఉంటాయి కదా ఆ సత్యాలను రుజువులతో సహా రాబట్టడమే శాస్త్రీయ పద్ధతిగా పిలువబడుతుంది కార్ల్ ప్రియర్సన్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ పద్ధతిలో మనకు కొన్ని సోపానాలుంటాయి పరీక్షల కోణంలో చాలా ముఖ్యమైనవి కాబట్టి ఆ సోపానాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం శాస్త్రీయ పద్ధతి లేదా వైజ్ఞానిక పద్ధతిలో తొమ్మిది సోపానాలుంటాయి వాటిలో మొదటి సోపానము సమస్యను గుర్తించడం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం రెండవది సమస్యను నిర్వచించడము డిఫైన్ ద ప్రాబ్లం మూడవది సమస్యను విశ్లేషించడము అనలైజ్ ద ప్రాబ్లం నాలుగవది దత్తాంశ సేకరణ డాటా కలెక్షన్ ఐదవది దత్తాంశ వ్యవస్థీకరణ ఆర్గనైజేషన్ ఆఫ్ డాటా ఆరవది పరికల్పనల రూపకల్పన లేదా దీన్నే ప్రాకల్పనల ప్రతిపాదన అని కూడా అంటాం ఫార్ములేటింగ్ టెంటేటివ్ సొల్యూషన్స్ ఆఫ్ హైపోతిసిస్ ఏడవది సరైన పరికల్పనలు ఎన్నుకోవడం ఎనిమిదవది సాధారణీకరించడం తొమ్మిదవది విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని నూతన సందర్భాలలో వినియోగించడం ఇప్పుడు ఒక్కొక్క సోపానం గురించి మనము ఉదాహరణ సహితంగా మాట్లాడుతూ చర్చిస్తూ వెళ్దాం ఫస్ట్ వన్ సమస్యను గుర్తించడము ఈ సోపానంలో ఏం జరుగుతుందంటే విద్యార్థి తన దృష్టికి వచ్చినటువంటి సమస్యను గుర్తిస్తాడు సమస్య పట్ల కుతూహలాన్ని ప్రదర్శిస్తాడు ఇది మొదటి దశలో జరిగేటటువంటి ప్రక్రియ ఉదాహరణకు మేడ మీద నుండి చిన్న శుద్ధముక్క అంటే చాక్పీస్ ఒక పెద్ద బొమ్మ ఒకేసారి కింద పడ్డాయి కానీ అటు తిరిగేసరికి రెండు వస్తువులు ఒకేసారి భూమి మీద పడినట్టుగా ఒక బాలుడు గమనించాడు ముక్క బొమ్మ ఒక మేడపై నుంచి కిందికి పడ్డాయి అవి రెండు భూమిని ఒకే సమయంలో తాకాయి అని ఒక విద్యార్థి గుర్తించడం జరిగింది ఇప్పుడు సమస్యను గుర్తించడం అనే దశలో ఏం జరుగుతుందంటే రెండు వస్తువులు ఒకేసారి నేలను ఎలా చేరాయి అన్నటువంటి ప్రశ్న అన్నటువంటి సమస్యను గుర్తించడమే మొదటి దశలో జరిగేటటువంటి ప్రక్రియ సో రెండు వస్తువులు ఒకేసారి ఎలా నేలను చేరాయి అన్నటువంటి ప్రశ్న గనక విద్యార్థి మెదడులో ఉదయిస్తే అది శాస్త్రీయ పద్ధతిలో మొదటి దశ అయినటువంటి సమస్యను గుర్తించుట అనే సోపానం కిందకి వస్తుంది తర్వాత రెండవ సోపానంలో ఏం చెప్పాను సమస్య నిర్వచనం ఇక్కడ ఏం చేస్తాడంటే విద్యార్థి సమస్యలో సంబంధం లేని విషయాలు తొలగించి సమస్యను నిర్దిష్టమైన స్పష్టమైన సరళమైన పదాలతో నిర్వచిస్తాడు పై ఉదాహరణని మనం పరిశీలిద్దాం రెండు వస్తువులు నేల మీద జారాయి కదా మెడపి నుంచి ఆ ఉదాహరణను మనం ఇక్కడ తీసుకుందాం ఈ సోపానంలో విద్యార్థి ఏం చేస్తాడంటే రెండు విభిన్న పరిమాణాలు గల వస్తువుల్ని ఒకే ఎత్తి నుండి ఏకకాలంలో విడిస్తే వాటి పరిమాణంతో నిమిత్తం లేకుండా రెండు వస్తువులు నేలను ఒకేసారి తాకుతాయి అని స్పష్టంగా విస్పష్టంగా తాను గుర్తించిన సమస్యని ఇక్కడ విద్యార్థి పదాలలో నిర్వచించాడు సరళమైన పదాలలో స్పష్టంగా విస్పష్టంగా నిర్వచించాడు ఇది రెండవ సోపానం కింద వస్తుంది మనకు మూడవ సోపానంలో తాను గుర్తించి నిర్వచించిన సమస్యను ఏం చేస్తాడంటే విద్యార్థి విశ్లేషిస్తాడు సమస్య విశ్లేషణ అంటాము దశను ఈ దశలో ఏం చేస్తాడు విశ్లేషిస్తాడు విశ్లేషించడం అంటే ఏంటి భాగాలుగా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి దాన్ని వివేచనతో విమర్శనాత్మకంగా చూడడం దీన్నే సమస్య విశ్లేషణ అంటాం మనం పై ఉదాహరణ కనుక మనం గమనిస్తే ఇంతకుముందు తీసుకున్నటువంటి ఉదాహరణలో ఆ సమస్యను ఏ విధంగా విశ్లేషిస్తాడు విద్యార్థి చూద్దాం ఉదాహరణకు ఏ విధంగా విశ్లేషించుకుంటున్నాడు అంటే వస్తువుల సంఖ్య రెండు చాక్పీస్ బొమ్మ అవునా కదా రెండు వస్తువులు ఉన్నాయని విశ్లేషిస్తాడు ఆ తర్వాత భూమి నుండి వదిలిన ఎత్తు సమానం అవునా కదా రెండు వస్తువులు మనం ఒకే ఎత్తు నుంచి భూమి మీదకి వదిలాం కాబట్టి ఎత్తు కూడా సమానం ఉంది ఇక్కడ తర్వాత ఆ ఎత్తు నుండి వెంటనే విడిచిన కాలం కూడా సమానమే మనకు రెండు వస్తువుల్ని మనం వెంటనే వదిలిపెట్టాం కదా ఏక కాలంలో వదిలిపెట్టాము కాబట్టి కాలం కూడా సమానమే తర్వాత రెండు వస్తువులు భూమిని చేరిన కాలం కూడా సమానం చూసారా ఈ విధంగా నాలుగు అంశాలను అక్కడ ఆ మొత్తం సమస్యను నాలుగు భాగాలుగా విడగొట్టాడు వస్తువుల సంఖ్య రెండన్నాడు వదిలిన ఎత్తు సమానమని చెప్తున్నాడు కాలం సమానమని చెప్తున్నాడు భూమికి చేరిన కాలం కూడా సమానం వదిలిన కాలం సమానం భూమికి చేరిన కాలం సమానమని ఆ సమస్యలో ఉన్నటువంటి నాలుగు అంశాలను విశ్లేషించుకున్నాడు నాలుగు సత్యాలను విశ్లేషించుకున్నాడు ఆ నాలుగు సత్యాలను ఏ విధంగా ఇంకా చక్కగా ఏ విధంగా విశ్లేషించుకుంటాడంటే ఈ సమస్య అనేది రెండు వస్తువులకు మాత్రమే పరిమితమా ఇంకా వేరే వస్తువులకు కూడా ఇట్లాంటివి వర్తించవచ్చా లేదా రెండింటినీ ఏకకాలంలోనే వదలాలా రెండు ఒకేసారి భూమిని తాగుతాయా రెండింటి పరిమాణంలో వ్యత్యాసం అవసరమా ఈ విధంగా రకరకాలుగా ప్రశ్నించుకొని ఆ సమస్యను విశ్లేషించుకోవడానికి ప్రయత్నించేస్తాడు అన్నమాట ఇది మూడవ దశలో జరిగేటటువంటి ప్రక్రియ నాలుగవ దశలో దత్తాంశ సేకరణ కలెక్షన్ ఆఫ్ డేటా డేటా కలెక్షన్ అనమాట సమస్యను విశ్లేషించిన తర్వాత ఏం చేస్తాడు విద్యార్థి తాను దొరికినటువంటి సాక్ష్యాలకు అనుగుణంగా ఆధారాలు సేకరిస్తాడు గ్రంథాలయాలను సందర్శించడం కానివ్వండి మ్యూజియంలను సందర్శించడం కాని దత్తాంశం కోసం ఈ దశలో వస్తుంది మనకు ఇక్కడ ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తాడు ఉదాహరణకు పై ఉదాహరణని తీసుకుందాం మనము చాక్పీస్ మరియు బొమ్మ యొక్క ఉదాహరణ చూసుకుందాము వివిధ బరువులతో ఉండే రెండు వస్తువులను ఒకే ఎత్తులో నుండి ఒకేసారి ఎన్నోసార్లు వీడుస్తాడు వివిధ బరువులతో ఉండేటటువంటి ఇంతకుముందు చాక్పీస్ బొమ్మను మాత్రమే తీసుకున్నాడు కదా ఇప్పుడు అవి చాక్పీస్ బరువు వేరుంది బొమ్మ బరువు వేరు వేరు ఉంటుంది మరి అలాంటి సిచ్యువేషన్నే ఇంకా కొన్ని వస్తువులకు అన్వయిస్తాడనమాట వివిధ బరువులతో ఉండే రెండు వస్తువులని ఒకే ఎత్తులో నుండి ఒకేసారి ఎన్నోసార్లు విడిచి చూస్తాడు లేదా వివిధ బరువులలో రెండు కన్నా ఎక్కువ వస్తువులను కూడా అదే విధంగా విడిచి చూస్తాడు ఇంతకుముందు చాక్పీస్ బొమ్మను వదిలిపెట్టడంగా చూ చూశాడు ఆ తర్వాత ఏం చేస్తాడు ఒక చెంచాను తీసుకొని లేదా ఒక గో గోలిని తీసుకొని రెండింటిని వదిలి చూస్తాడు లేదా ఈకను ఇనుప గుండును వదిలి చూస్తాడు ఒక పెన్నును లేదా ఒక ఎరేజర్ను వదిలి చూస్తాడు ఈ విధంగా వివిధ బరువులతో ఉండేటటువంటి రెండు వస్తువుని వదిలి చూస్తాడు తర్వాత వివిధ ఆకారాలతో ఉండే వస్తువులు అంటే ఒక గోలాన్ని ఒక స్తూపం ఆకారంలో ఉండేటటువంటి వస్తువుని తీసుకుంటాడు లేదా ఒక వృత్తాకారంలో ఉన్నటువంటి వస్తువుని లేదా ఒక దీర్ఘగణంలో ఉన్నటువంటి ఒక వస్తువును వదిలిపెట్టి చూస్తాడు ఈ విధంగా వివిధ పదార్థాలతో తయారు చేయబడ్డ వస్తువును వదిలిపెట్టి చూస్తాడంటే రబ్బర్తో తయారైన వస్తువును ఇనుముతో తయారైన వస్తువును రెండింటిని ఏకకాలంలో ఒకే ఎత్తు నుంచి వదిలిపెట్టి పరిశీలిస్తాడు రాయితో తయారైనటువంటి పదార్థాన్ని మట్టితో తయారైన పదార్థాన్ని పరిశీలిస్తాడు సో ఈ విధంగా ఆ దత్తాంశాన్ని సేకరించడం తాను పొందినటువంటి సాక్ష్యాలను ఆధారాలు సేకరించడానికి ఈ విధంగా దత్తాంశ సేకరణ విద్యార్థి జరపడం అనేది దత్తాంశ సేకరణ అనేటువంటి సోపానం కిందికి వస్తుంది తర్వాత ఐదవ దశలో జరిగేది దత్తాంశ వ్యాఖ్యానము లేదా వ్యవస్థీకరణ అంటాం దీన్నే తాను సేకరించినటువంటి దత్తాంశాలని తగు జాగ్రత్తలతో వర్గీకరించి సమస్యతో అనుసంధానం చేయడమే ఈ దశలో జరిగేటటువంటి పని అంటే తాను సాక్ష్యాలకు ఏవైతే సేకరించాడో ఆ సాక్ష్యాలన్నిటివి తాను దత్తాంశం పొందినటువంటి దత్తాంశానికి అన్వయించడం అనేది దశలో జరుగుతుంది అంటే రెండు వస్తువులకు కాలానికి గల సంబంధం ఏంది పరిశీలిస్తాడు రెండు కన్నా ఎక్కువ వస్తువులకు కాలానికి సంబంధం ఏంది పరిశీలిస్తాడు వస్తువుల గరువు బరువుకి అవి పడే కాలానికి ఏమైనా సంబంధం ఉందా లేదా వస్తువులకు వాటి ఆకారాలకు వాటి పడే కాలానికి ఏమైనా సంబంధం ఉందా వస్తువుల యొక్క పదార్థంతో పదార్థానికి లేదా అది పడే కాలానికి ఏమైనా సంబంధం ఉందా ఈ విధంగా అన్ని తాను పొందినటువంటి దత్తాంశంలో ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా వ్యవస్థీకరించి దాన్ని వ్యాఖ్యానించుకోవడం అనేది దశలో జరుగుతుందన్నమాట తర్వాత పరికల్పనలు రూపొందించడం అనమాట పరికల్పనలు రూపొందించడం అంటే తాను సమస్యను గుర్తించాడు కదా ఆ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలని కనుగొనడమే పరికల్పనల ప్రతిపాదన అన్నమాట ఉదాహరణకు ఇక్కడ ఎక్కువ బరువున్న వస్తువులు తక్కువ ఉన్న వస్తువులు కన్నా వేగంగా భూమిని తాకుతాయి అన్నటువంటి ఒక పరికల్పన రూపొందించాడు ఎందుకంటే ఎక్కువ బరువున్న వస్తువులు తక్కువ బరువున్న వస్తువు కన్నా వేగంగా భూమిని తాకుతాయి ఇది మొదటి ప్రతిపాదన రెండవది గుండ్లు పక్షి ఈక ఏకకాలంలో వదిలినట్లయితే ఏకకాలంలో భూమిని తాకవు ఇది రెండో పరికల్పన పరికల్పనలు సత్యం కావచ్చు అసత్యం కావచ్చు అయితే కొన్ని పరికల్పనలు రూపొందించుకుంటూ పోవడమే పని ఈ దశలో జరిగేది అది సత్యమైన పరికల్పన అసత్యమైన పరికల్పన తర్వాతి సోపానంలో జరిగే పని ఈ సోపానంలో కేవలం పరికల్పనలు మాత్రమే రూపొందిస్తాడు ఒక సత్యమైన సరే అసత్యమైన సరే ఇప్పుడు రెండు పరి పరికల్పనలు అయితే రూపొందించాడు విద్యార్థి ఇక మూడో పరికల్పన రెండు కన్నా ఎక్కువ వస్తువులను ఏకకాలంలో వదిలినట్లయితే అవి భూమిని ఏకకాలంలో తాకుతాయి ఇది మూడో పరికల్పన ఈ విధంగా చాలా పరికల్పనలు విద్యార్థి తయారు చేసుకుంటాడు తాను సేకరించిన దత్తాంశం అనుగుణంగా చాలా పరికల్పనలు రూపొందించుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ విద్యార్థికి ఉంటుంది ఇక ఏడవ దశలో జరిగేటటువంటి పని ఏంటంటే తాను రూపొందించిన పరికల్పనలో సరైన పరికల్పనలను ఎన్నుకోవడం ఇంతకుముందు సోపానంలో ఏ పరికల్పనలు అయితే చేస్తాడో ఆ పరికల్పనలు ఇక్కడ పరీక్షించి సరైన పరికల్పన ఎన్నుకుంటాడు తప్పైన పరికల్పనలు ఏం చేస్తాడు రిజెక్ట్ చేస్తాడనమాట ఈ దశలో ఇప్పుడు ఇంతకుముందు ఉదాహరణలో ఏం చేశాడు మొదటి ప్రాకల్పన ఎక్కువ బరువున్న వస్తువులు ఎక్కువ వేగంతోనూ తక్కువ బరువున్న వస్తువులు తక్కువ వేగంతో భూమిని చేరుతున్నాయి అని ఒక పరికల్పన రూపొందించాడు ఇంతకుముందు దశలో అయితే ఇది తప్పు అని నిర్ధారించడమే ఈ దశలో జరిగే పని ఎక్కువ బరువున్న వస్తువు మీద ఎక్కువ బరువున్న వస్తువు మీద తక్కువ బరువున్న వస్తువు మీద భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి సమానంగా పనిచేయదు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువ బరువున్న వస్తువుల మీద ఎక్కువ మొత్తంలో తక్కువ పరిమాణం ఉన్న వస్తువుల మీద తక్కువ పరిమాణంతో పనిచేస్తుంది కాబట్టి మనకు ఆ విధంగా కనబడుతుంది ఎక్కువ వస్తువు ఎక్కువ బరువున్న వస్తువు ఎక్కువ వేగంతోనూ తక్కువ బరువు ఉన్న వస్తువు తక్కువ వేగంతోనూ పయనిస్తుందని మనకు అలా కనిపిస్తుంది అని నిర్ధారించుకొని ఏం చేస్తాడు ఎక్కువ బరువు ఉన్న వస్తువులు ఎక్కువ వేగంతోనూ తక్కువ బరువు ఉన్న వస్తువులు తక్కువ వేగంతో భూమిని చేరుతాయి అన్నటువంటి పరికల్పనలు ఏతుందో దాన్ని రిజెక్ట్ చేస్తాడు ఎందుకంటే ఇక్కడ బాహ్యకారకం గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం ద్వారా అట్లా కనబడుతుంది కానీ ఎటువంటి బాహ్య బలం పనిచేయనప్పుడు రెండు వస్తువులు ఏకకాలంలో భూమిని చేరుతాయి ఏకకాలంలో వదిలిపెట్టిన వస్తువులు ఏకకాలంలో భూమిని చేరుతాయి అని నిర్ధారించుకుంటాడు నిర్ధారించుకొని మొదటి పరికల్పనను రిజెక్ట్ చేస్తాడు ఇక రెండవ పరికల్పన ఏం చేస్తాడు ఇన్పగుండు పక్షి ఈక రెండు కూడా ఏకకాలంలో భూమిని చేరడం లేదు అని అనుకున్నాడు కదా ఇది కూడా రిజెక్ట్ చేస్తాడు ఎందుకు ఇక్కడ గాలి అనేటటువంటి ఒక బాహ్యకారకం ఇనుప గుండు మీద ఒక రకంగా పనిచేస్తుంది పక్షి ఈక మీద ఇంకో రకంగా పనిచేస్తుంది పక్షి ఈక అనేది ద్రవ్యరాశి పరిమాణంలో తక్కువ మొత్తంలో ఉంటుంది దాని ద్రవ్య పరిమాణం కాబట్టి గాలి అనేది దాని మీద ఎక్కువ మొత్తంలో తన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇనుప గుండుతో పోలిస్తే పక్షి ఈకపై గాలి పీడనం అనేది ఎక్కువగా పనిచేయడం మూలంగా పక్షి ఈక కొద్దిగా లేట్గా భూమిని చేరినట్టు మనకు కనిపిస్తుంది కానీ ఇది సత్యం కాదు అని రెండవ పరికల్పనను కూడా నిర్ధ రిజెక్ట్ చేస్తాడు ఇక రెండు కన్నా ఎక్కువ మూడో పరికల్పన ఏం చేస్తాడు ఇక మూడవ పరికల్పన ఏం చేస్తాడు రెండు కన్నా ఎక్కువ వస్తువులకు సంబంధించిన పరిశీలన ఏదైతుందో అది సత్యమైనది అని నిర్ధారిస్తాడు రెండు కన్నా ఎక్కువ వస్తువులు గనక మనం భూమిపైకి వదిలితే ఏక కాలంలో భూమిపైకి వదిలితే అవి ఏక కాలంలో భూమిని చేరుతాయి అని మూడో పరికల్పన ఏదైతుందో ఆ పరికల్పన సత్యమైనది అని నిర్ధారించుకుంటాడు ఈ విధంగా చూసారా పరికల్పనలు రూపొందించడం అనే దశలో ఏం చేస్తాడు రకరకాల పరికల్పనలు రూపొందించుకుంటాడు అందులో కొన్ని సత్యమైనవి ఉండొచ్చు కొన్ని అసత్యమైనవి ఉండొచ్చు ఇక రెండవ దశలో ఏది ప్రాకల్పనలు పరీక్షించే దశ ఏదైతే ఉందో ఆ దశలో ఏం చేస్తాడు అన్ని ప్రాకల్పనలు పరికల్పనలు హైపోతిస్ను పరీక్షిస్తాడు పరీక్షించి తులనాత్మకంగా విశ్లేషించి వాటిలో ఉన్నటువంటి సరైన పరికల్పనలే ఎన్నుకొని సరికాని పరికల్పనలు వదిలిపెట్టడం అనేది దశలో జరుగుతుంది ఇక తర్వాత ఎనిమిదవ దశలో ఎనిమిదవ సోపానంలో ఏం చేస్తున్నాడంటే సాధారణీకరిస్తాడు సాధారణీకరించడం అంటే ఏంటంటే ఇప్పుడు పైన పేర్కొన్న ప్రకల్పనలు ఏవైతే ఉన్నాయో మూడు ప్రకల్పనలు చేశాడు కదా విద్యార్థి ఆ మూడు ప్రకల్పనల్లో రెండు వదిలిపెట్టి ఒక పరి పరికల్పనలు మాత్రమే సరైనదిగా నిర్ధారించుకున్నాడు ఆ మూడవ పరికల్పన ఏదైతుందో ఆ మూడవ పరికల్పనలు ఎన్నుకొని దాన్ని సాధారణీకరించడం జరుగుతుందన్నమాట రెండు కన్నా ఎన్ని వస్తువులు ఎక్కువ ఉన్నా వాటి బరువులో ఎంత భేదమున్నా అవి వివిధ ఆకారాల్లో ఉన్నా అంటే దీర్ఘగణమైన స్థూపమైన గోళమైన ఎటువంటి పదార్థాలతో నిర్మించబడ్డా అంటే రబ్బర్తో కానీ రాయితో కానీ లోహంతో కానీ కర్రతో కానీ ఇతర పరిస్థితులు నియంత్రించబడ్డప్పుడు అంటే ఇతర పరిస్థితులు అంటే గాలి పీడనం కావచ్చు భూమి ఆకర్షణ శక్తి కావచ్చు ఇవన్నీ కూడా నియంత్రించబడ్డప్పుడు ఆ వస్తువులన్నీ కూడా భూమిని చేరే సమయం అనేది సమానంగా ఉంటుంది అని సాధారణీకరించుకోవడం అనేది ఎనిమిదవ దశ సోపానంలో జరుగుతుంది తొమ్మిదవ సోపానంలో ఏం జరుగుతుందంటే విద్యార్థి తాను పొందినటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తాడంటే నూతన సందర్భాలలో వినియోగిస్తాడు ఇప్పుడు ఇక్కడ ఏం జ్ఞానాన్ని పొందాడు విద్యార్థి వేరువేరు బరువున్న వస్తువులను ఒకే ఎత్తు నుంచి ఏకకాలంలో మనం భూమిపైకి వదిలితే అవి భూమికి ఏకకాలంలో చేరుతాయి అన్నటువంటి జ్ఞానాన్ని పొందాడు ఇప్పుడు ఈ పొందినటువంటి జ్ఞానాన్ని వేరే సందర్భాల్లో నిత్య జీవితంలో అనుప్రయుక్తం చేయడం అనేది తొమ్మిదవ సోపానంలో జరుగుతుంది అంటే ఈ ఇక్కడ పొందినటువంటి జ్ఞానాన్ని విమానంలో ప్రయాణించేటప్పుడు కానీ పారాచూట్లో ప్రయాణించేటప్పుడు కానీ పారాగ్లైడింగ్లో కానీ ఈ విధంగా తాను పొందినటువంటి జ్ఞానాన్ని అక్కడ వినియోగించుకోవడం అనేది ఈ సోపానంలో జరుగుతుంది తొమ్మిదవ సోపానంలో సో ఇది శాస్త్రీయ పద్ధతి వైజ్ఞానిక పద్ధతిలో ఉన్నటువంటి తొమ్మిది సోపానాలు శాస్త్రీయ పద్ధతి ఆధారంగానే మనకు ఆగమన నిగమన పద్ధతి కానీ విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు కానీ రూపొందించడం జరిగింది అంటే శాస్త్రీయ పద్ధతి లేదా వైజ్ఞానిక పద్ధతి పునాదుల మీదనే ఆగమన నిగమన పద్ధతులు సంశ్లేషణ విశ్లేషణ పద్ధతులు రూపొందించబడ్డాయి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి నిజ జీవితంలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది రిఫ్లెక్టివ్ థింకింగ్ ఏదైతుందో అది విద్యార్థుల్లో పెంపొందించవచ్చు శాస్త్రీయ వైఖరి విద్యార్థుల్లో పెంపొందుతుంది స్వీయ అనుభవం ప్రత్యక్ష అనుభవం అనేది మనకు ఈ పద్ధతిలో కనబడతాయి సంఘీభావం సహనం అనేటటువంటి లక్షణాలు విద్యార్థుల్లో పెంచబడతాయి ఇక పరిమితుల గురించి మాట్లాడుకుంటే ఇది ఎక్కువ సమయాన్ని తీసుకునే పద్ధతి కాబట్టి కాలహరణం అనేది జరుగుతుంది కాలహరణం జరిగిందంటే సిలబస్ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉండదు ప్రతి విద్యార్థికి కూడా ప్రయోగం కోసం ప్రయోగశాల అవసరము కాబట్టి మౌలిక వస్తువులు అనేవి లేని పాఠశాలలో ఇది అంత ఉపయుక్తమైన పద్ధతి కాదు ఈ పద్ధతికి అనువుగా పుస్తకాల రూపకల్పన జరగలేదు ఉపాధ్యాయులకు పనిభారం పెంచుతుంది ఈ పద్ధతిలో అన్ని పా అన్ని పాఠ్యాంశాలను మనం ఈ పద్ధతిలో బోధించలేము ఇవి మనం డిమెరిట్స్గా చెప్పుకోవచ్చు